రెండు పార్టీలే రాజకీయంగా పనిచేస్తున్నాయి. అందులో ప్రధానంగా రెండు పార్టీలు అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పనిచేస్తున్నది. బీజేపీ పార్టీ ఎవరు ప్రధానమంత్రి ఉంటే పర్మనెంట్ గా వాళ్ళ దాంట్లో ఉండదు. అట్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రధానమంత్రులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు, భవిష్యత్తులో రాను ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు మా ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రధానమంత్రి ఇప్పుడు ప్రస్తుతానికైతే మోడీ గారు. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నంతసేపే బీజేపీ పార్టీ నాయకుడు. ఆయన పదవి దిగిపోతే బీజేపీ నాయకుడుగా ఆయనకు బాధ్యతలు కానీ లేకపోతే ఆయనకు పవర్ కానీ ఉండదు. బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే, ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి వారికి ఇప్పుడు పవర్ ఉంటుంది. భవిష్యత్తులో వారు ప్రధానమంత్రిగా ఇక రారు, ఇది లాస్ట్. ఇక అప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉండరు కాబట్టి అప్పుడు ఆయనకు పవర్స్ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, భవిష్యత్తులో ప్రియాంక గాంధీ గారు, వీళ్ళ పవర్కి మోడీ పవర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. పర్మనెంట్ పొలిటికల్ పవర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారే. టెంపరీ పవర్ పాలిటిక్స్ లో మోడీ గారే. ఇది బీజేపీ నాయకులు గమనించుకోండి. ఇదిగా ఒక విషయం, ఇంకోటి ఎవరైనా సరే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మిరు, తక్కువ మెజారిటీతోటి మీకు బీజేపీకి అధికారం అవకాశం మూడోసారి ఇచ్చారు. మొదటిసారి మీరు మూడోసారి మన ప్రధానమంత్రిగా మోడీ గారు అయిన తర్వాత మీరు పార్లమెంట్ స్టార్టింగ్లోనే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి? అతి కష్టం మీద మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం మీరు మెసేజ్ ఇవ్వాలి. ప్రజల గురించి మీరు పార్లమెంట్ లో మాట్లాడాలి. మూడోసారి నా ఒక అవకాశము ప్రజలు ఇచ్చిర్రు ప్రధానమంత్రిగా, కాబట్టి నేను మీకు కృతజ్ఞతగా ఉంటా. మీకు గతంలో నేను ఎన్నో చేయలేకపోయినా, ఇది 15 లక్షల రూపాయలు పేదవాడికి ఇస్తానన్నా చేయలేకపోయినా ఈసారి మాట నిలబెట్టుకుంటా. గతంలో డీజిలు, పెట్రోలు, గ్యాసు, బంగారము ధరలు పెంచినా తగ్గిస్తా, మళ్ళీ పెంచను. ఇంకోటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ చేస్తా. ఇది ఒక బాధ్యత గల ప్రధానమంత్రిగా మూడోసారి ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల కోసము ఇలాంటి మాటలు ప్రధానమంత్రి హోదాలో మాట్లాడాలి. ఈ యొక్క జ్ఞానాన్ని ఎందుకు, ఈ జ్ఞానము ఎందుకు లేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ప్రధానమంత్రి మోడీ గారిని. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏమని మూడోసారి అవకాశం ఇచ్చినావు, మా ధరలను తగ్గిస్తాడు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇదేమన్నా మాట్లాడతాడేమో అని
ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి గారు మాట్లాడకపోవడము బాధాకరము. ఇవన్నీ మాట్లాడకుండా 50 ఏళ్ల కిందట ప్రధానమంత్రిగా ఉన్న ఆనాటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ గురించి ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల దాని మీద మాట్లాడిండు ప్రధానమంత్రి మోడీ గారు. 50 సంవత్సరాల క్రితము ఎమర్జెన్సీ 21 నెలల చరిత్ర గురించి పార్లమెంట్ లో స్పీకర్ ప్రధానమంత్రి మోడీ గారు, లోక్సభ బీజేపీ స్పీకర్ వీళ్ళిద్దరు మొదటి రోజే 50 ఏళ్ల కిందట ఆ 21 నెలల చీకటి జీవితాల గురించి అని ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉండే అది అవసరమా? 50 ఏళ్ల కిందట ఒక సంఘటనని ఈ రోజు పార్లమెంట్ మొన్న మొదటి రోజు పార్లమెంట్ లో మాట్లాడాల్సినంత అవసరమా? ఆ ఎమర్జెన్సీకి ఇప్పుడున్న ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రధానమంత్రి ఏం మాట్లాడతాడు అని ఆశించే టైంలో 20 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద 21 నెలల ఎమర్జెన్సీ యొక్క ప్రస్తావన ఒక బాధ్యత గల ప్రధానమంత్రి మోడీ గారు, ఒక లోక్సభ స్పీకర్ ఈ చర్చ ప్రస్తావన పార్లమెంట్ తీసుకురావడం అవసరమా? దీనివల్ల ప్రజలకు ఏమి లాభము? ఇది ప్రజలు కోరుకున్న మెసేజ్ కాదు. ఈ జ్ఞానం లేకపోవడం బాధాకరం బీజేపీ పార్టీకి. అందుకే ఈ బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క తప్పుడి పరిపాలనలో ఆలోచనలో ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు కూడా తప్పు పట్టారు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా తప్పు పట్టారు. అయితే ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, 21 నెలల ఎమర్జెన్సీ గురించి నువ్వు మాట్లాడినావు, అవసరం లేకుండా మాట్లాడినావు, కానీ దాని సందర్భంలో 21 నెలల తర్వాత ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు కొంత మిస్గైడ్ కావడం వల్ల కొంత ఈ ఎమర్జెన్సీ అనేది కొంత తొందరపాటు జరిగిందేమో అని ఒక ఫీలింగ్ ఉంది అని ఇందిరాగాంధీ గారు ఆ రోజులోనే స్వయంగా చెప్పినట్టుగా మన పత్రికల్లో వచ్చినాయి. ఆ రోజులోనే వచ్చినాయి, మనం చదివినాం, అది చూసినాం. ఇది ఎక్కడో మిస్టేక్ అయింది అనే ఒక భావన కూడా ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది, అది చరిత్ర. అది దాని తర్వాత ఇందిరాగాంధీ గారు దిగిపోవడం జరిగింది. తర్వాత అన్ని రాజకీయ ఏది జనసంఘ్ జనతా పార్టీ జనసంఘ్ పరిపాలన గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 1980లో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు మన మొత్తము పార్లమెంట్ సీట్లు 540 ఎంపీ సీట్లు మనవి. 500 ఎంపీ సీట్లలో ఆ రోజు మళ్ళీ ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీకి 353 సీట్లు వచ్చినాయి. 21 నెలల ఎమర్జెన్సీ తర్వాత ఈ జనసంఘ్ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొట్లాడుకుని పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో 353 సీట్లు
బంపర్ మెజార్టీ ఎంపీలను ఇచ్చిన చరిత్ర భారతదేశ ప్రజలు. మరి ఆ రోజు 21 నెలల యొక్క చీకటి రోజులని మరి తర్వాత ఎన్నికలు ప్రజలకు తెలియదా? ఆ చీకటి రోజులే అని ఒక ఫీలింగ్ ప్రజలకు ఉండుంటే వాళ్ళు 353 సీట్లు ఇందిరాగాంధీ గారికి మళ్లీ గెల విజయం ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ చేసేవాళ్ళ? అంటే ప్రజలు దాన్ని వదిలేశారు, జరుగుతుంటేనే వదిలేశారు. ఆ రోజు ఆనాటి ప్రజలకున్న జ్ఞానం ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి, స్పీకర్ గారికి ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సరే ఇది అయిపోయింది. ఓకే, ఎమర్జెన్సీ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండిస్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కదా. అయిన తర్వాత ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ రోజు కూడా ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత, 80 తర్వాత ప్రధానమంత్రిగా అయిన తర్వాత అంతకుముందు వ్యతిరేకించారు. కానీ అంతకుముందు ఏది ఎమర్జెన్సీ కంటే ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకే దేశం, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకే దేశం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని సపరేట్ చేసి, సపరేట్ దేశం చేసి, ఆ సందర్భంలో పాకిస్తాన్ని ఓడగొట్టిన మహనీయురాలు ఆనాటి ఇందిరాగాంధీ గారు. సపరేట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సపరేట్ చేసినందుకు ఆ రోజు నిండు నిండు సభలో, పార్లమెంట్ సభలో అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఎంపీగా, మరి వారు అప్పుడు జనతా పార్టీ, వారు ఎంపీగా, మరి వారు ఇందిరాగాంధీ గారిని ఏమన్నారు, ఈమె ఇందిరాగాంధీ దుర్గామాత లాంటి ఒక్క మహనీయురాలు, అలాంటి శక్తి గల గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు అని, దుర్గమ్మ తల్లి లాగా ఆమెని ముందు పొగడతలు పొగిడినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారి నుంచి. ఇది ఎందుకు పార్లమెంట్ లో చర్చకు తీసుకురారు మరి సిద్ధమా దీనికి? ఎమర్జెన్సీ గురించి మాట్లాడే స్పీకర్ గారు, మోడీ గారు, మరి బంగ్లాదేశ్ లో ఉన్న పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వేదీసి వాజ్పేయి గారు దుర్గామాతగా భావించినటువంటి ఈ చర్చని పార్లమెంట్ లో బీజేపీ తీసుకురాగలుగుతుందా? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. అయితే ఎమర్జెన్సీ గురించి పదే పదే 50 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఆమె ఇందిరాగాంధీ గారి గురించి మరి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి కదా. బ్యాంకులను ప్రజా మధ్యలో ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో రైతులకు కాని, ప్రజలకు కాని, పేదవాళ్లకు బ్యాంకులు అందుబాటులో ఉండాలని జాతీయం చేసిన యొక్క మహాను నాయకురాలు ఆ రోజు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారే కదా. అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బు దాచుకోవడానికి, ప్రజలకు అవసరం ఉన్నప్పుడు బ్యాంకుల ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఇలాంటి వసతులతో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి బ్యాంకులు, పల్లెలకు బ్యాంకులు, పల్లె ప్రాంతాలకు బ్యాంకులు, పట్టణ ప్రాంతాలకు బ్యాంకులు, ప్రజల మధ్యలో బ్యాంకులు,
అన్నట్టు ఇందిరాగారి యొక్క నిర్ణయమే కదా. మరి దీని గురించి ఎందుకు లోక్సభలో నిన్న స్పీకర్ గారు చర్చ తీసుకురాలేదు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. మరి ఇందిరాగాంధీ గారు ఇట్లా పరిపాలించింది, కానీ మోడీ గారు ఏం చేశారు, బ్యాంకులన్నీ ఎత్తేసిండు, కొన్ని బ్యాంకులు ఎత్తేసాడు కదా. మరి కార్పొరేట్ వ్యవస్థలకు బ్యాంకులను కలిపేసిండు, ఎన్ని వేల కోట్లను తీసుకొని ఎగగొట్టి పారిపోవచ్చు అని సదుపాయాలు కల్పించిండు. మీరు ఉన్న ఇందిరాగాంధీ గారేమో బ్యాంకులు ప్రజల మధ్యలో తెస్తే, మీరేమో బ్యాంకులన్నీ ఎత్తేసారు. మీరు ఇదే మన చర్చకు పార్లమెంట్ లో తీసుకొచ్చే శక్తి మీకు ఆ శక్తి ఉందా మీకు? ఇప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ గారు చైనా మన భారతదేశం యొక్క భూమిని చైనా ప్రభుత్వము ఆక్రమించింది. అప్పుడు చైనా మీద యుద్ధం చేసిన ఇందిరాగాంధీ గారు చైనా మీద యుద్ధం చేసి భారతదేశం యొక్క భూమిని ఆక్రమితం చేసిన చైనా నుంచి విడిపించింది. ఇది వాస్తవం. దీని మీద బీజేపీ మోడీ గారు స్పీకర్ గారు పార్లమెంట్ లో చర్చకు సిద్ధమా? జవాబు ఉందా దీనికి? ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత మళ్ళీ కబ్జాలకు పోయింది భూమి. మరి చైనా మీద నువ్వు ఎందుకు ఆ భూమిని అనాదేమో, చైనా భారతదేశం యొక్క భూమి చైనా ఆక్రమిస్తే ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసి భూమిని వాపసు తెచ్చింది. నువ్వు ప్రధానమంత్రి అనగా మళ్ళా చైనా ఆక్రమిస్తే నువ్వెందుకు ఆ భూమిని వాపసు తెస్తలేవు? దీని మీద పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేస్తలేవు? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం. ఇంకొక మాట కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకత్వానికి మీరు ఒక ఎమర్జెన్సీ మీదనే రాదంతం చేసారు. మీ అయితే వందల కొంత ఎమర్జెన్సీలు ఉన్నాయి. మీ అయితే అసలు మీరు చెబుతుంటే ఒకటి కాదు ఎమర్జెన్సీ మీది. ఇంకా ఇందిరాగాంధీ గారు డైరెక్ట్ గా ధైర్యం ఉన్నది ఆమెకు డైరెక్ట్ గా చేసింది. మీకు ఆ ధైర్యం లేదు, మీరు ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? దేశంలో అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు 15 ఏళ్ళు మీరు అదే పని చేశారు కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, ఆయన వీళ్ళ మీద ఎక్కడో తెలుసో తెలియకనో కొంత పేపర్లలో ఎక్కడో దగ్గర పొరపాట్లు మనుషులము జరుగుతుంటాయి. ప్రతి చిన్న తప్పుని ప్రతి తప్పుని నువ్వు ఐడెంటిఫై చేసి ఆ రాజకీయ పక్షాలన్నీ రాజకీయ పార్టీలందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నవే. అది 21 నెలల మీద 10 ఏళ్ళు అదే పని కదా. పేపర్ల ప్రకటన వస్తే ఈడీ వస్తుంది, బీజేపీని ఏమని తిడితే ఈడీ వస్తుంది, బీజేపీని తిడితే ఐటీ వస్తుంది, బీజేపీని తిడితే సిబిఐ వస్తుంది. ఇది రోజు టెన్షన్లే కదా. ఇందిరాగాంధీ గారు కమ్సకం 21 ఏళ్ళు పెట్టింది, కానీ మీరైతే రోజు ఏమని చేశారా? రోజు చీకటి రోజు లేవండి. ఇద్దరు కూడా వార్తలు లీడర్ సరే, అయితే అట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒక ప్రశ్న అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ,
నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫిబ్రవరి 27, 2002 గోద్రా అల్లర్లు జరిగాయి. 23 ఏళ్లు దాటింది. పార్లమెంట్ లో గోద్రా హింసాకాండపై చర్చకు సిద్ధమా? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. 3 నెలల పాటు గుజరాత్ లో జరిగిన గోద్రా హింసాకాండలో 2000 మంది మరణించారు. మోడీ సీఎంగా ఉండి అత్యంత భారీ హింస జరిగింది. దీనికి మోడీ బాధ్యత వహించి పార్లమెంట్ లో స్పీకర్ ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు కదా, మరి దీని గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా? ఆ దమ్ము మీకు ఉన్నదా? గోద్రా అల్లర్లో 2000 మంది చనిపోయిన సంఘటన మీద పార్లమెంట్ లో మాట్లాడే ఒక ఆ ధైర్యము స్పీకర్ కి, లోక్సభ స్పీకర్ కి, నరేంద్ర మోడీ గారికి ఉందా? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఎమర్జెన్సీ టైంలో బీజేపీ లేదు. ఎమర్జెన్సీ అనే మీరు అంటున్నారు కదా, అప్పుడు ఇంకా బీజేపీ ఉండలే. బీజేపీ పుట్టినప్పుడు రాజకీయంగా 1980వ సంవత్సరంలో ఆ రోజు అంతకు ముందున్నది ఎవరు? జనతా పార్టీ, జనసంఘ్, జయప్రకాశ్ నారాయణ గారు, ఇంకా మహానుభావులు వాళ్ళందరూ కాదని అంటలేము. వాజ్పేయి గారు, అద్వాని గారు, జార్ఖండ్ అనేది ఆ రోజున సిద్ధాంతాలు, వాళ్ళ సోషలిస్టు ఈ భావాలు ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీకి గతం లేదు, చరిత్ర లేదు. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారిని ప్రజలే గెలిపించారు. ఈ ఎమర్జెన్సీ అనేది పక్కకు పెడితే 10 ఏళ్లుగా దేశంలో మోడీ పాలన అంతా అప్రగతిత ఎమర్జెన్సీ, ఇది నిజమే కదా? ఉత్తరప్రదేశ్ లో జరిగిన అనేక సంఘటనలు చాలా ఉన్నాయి, హింసాకాండయి. గోద్రా అల్లర్ల గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పిన, రైతు నల్ల చట్టాలు తెచ్చి కాల్చి చంపింది మోడీ గారే కదా. ప్రధానమంత్రి గారు, మోడీ గారు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను పిండి పిండి వాళ్లను రోడ్ల మీద తెచ్చి వాళ్ళని ఫైర్యములు చేసి వెహికల్స్ తోటి రైతుల మీద దాడి చేసి చంపి, మరి ఈ చర్చకు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, స్పీకర్ గారు, లోక్సభ మాట్లాడతారా? చెప్పగల మాట్లాడగలుగుతారా? దేశభక్తులని మేమే అంటే బీజపోలే దేశభక్తులని, మాత దేశభక్తులు ఉండరని ఒక అని చెప్పే మోడీ గారు బీజేపీ నాయకత్వం పుల్వామా ఘటన జరిగితే సభలో చర్చ పెట్టలేదు ఎందుకు? పుల్వామా సంఘటన మీద పార్లమెంట్ లో చర్చ ఎందుకు జరపలేదు? దీని మీద స్పీకర్ గారు మాట్లాడతారా? మీరు ఎమర్జెన్సీ గురించి మాట్లాడినవే అందుకే దేశ చరిత్ర తెలుసుకోండి. ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, ఆ కుటుంబము, పరిపాలన, ఎప్పుడైనా చిన్న చిన్న లోటుపాట్లు జరిగితే దాని సవరణలు అప్పుడే మళ్ళీ చెప్పి సవరించుకొని చెప్పి ఇలాంటి పరిపాలన అందించిన కుటుంబము
రాహుల్ గాంధీ గారి యొక్క తాతలు ముత్తాతల కుటుంబం. కాబట్టి ఒక శక్తివంతురాలైన పరిపాలన ఆనాటి ఇందిరాగాంధీ గారిది, మరో శక్తివంతురాలైన ఈ యొక్క దేశంలో నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఆ కుటుంబంలో పుట్టిన, ఆదర్శాలతో పుట్టిన మహానాయకుడే రాహుల్ గాంధీ గారు. ఇది ఎవరికి ఇష్టమున్నా అందరూ ఇష్టం, అందరికీ ఉంటుంది. ఇష్టం లేని కూడా ఒప్పుకోవాల్సిందే. ఇది మీడియాలు ఒప్పుకోకపోయినా సాటగానే చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రెస్ మీట్లో మా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే మీరు 100 ఎమర్జెన్సీల పరిపాలన అందిస్తున్నారు అని మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఒకటి కొట్టు, ఇప్పుడు అన్నది కొట్టు. మీరు ఒక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ మోడీ యొక్క మోడీ ప్రధానమంత్రి పరిపాలన 10 ఏళ్లలో 100 ఎమర్జెన్సీల పరిపాలన జరిగిందని మా యొక్క ప్రజలకి అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు, ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పి ఇవన్నీ యాడని నిన్న మొన్న మాట్లాడి నాకు ఈ బండ్ల కూర్చున్నాను ఫోల్డర్ చేసి ఇది ఇంపార్టెంట్ పడేయద్దు ఇవన్నీ. ఓకే చెప్పు. ఏంది ఏం కావాలి ఇప్పుడు మీకు రాజకీయం చెప్పండి. పిసిసి లేదు, జగ్గారెడ్డిగా నేను చాలా క్లియర్గా ఉన్నా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే దాన్ని నేను ఫాలో అవుతా. నేను హైదరాబాద్లో ఉన్నా కదా, ఢిల్లీ పోలే కదా. ఢిల్లీ హైదరాబాద్లో ఉన్నా, ఈరోజు మీ మధ్యలో ఉన్నా. కాకపోతే నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది, అది దాన్నే జగ్గారెడ్డి ఫాలో అవుతాడు. పిసిసి వాళ్ళు ఎవరిని ఇచ్చినా, గతంలో రేవంత్ రెడ్డి గారిని పిసిసి ఇచ్చారు, ఇయ్యంగానే రేవంత్ రెడ్డి ఫాలో అవ్వలేము. ఇప్పుడు ఎవరిని ఇచ్చినా అది ఫాలో అవుతాం. నేను హైదరాబాద్లోనే ఉన్నా, నేనైతే పైరో చేస్తలేదు. మీకు క్లారిటీ ఉంది కదా. ఇదైతే నేను అభిప్రాయాలు చెప్పే ప్రోటోకాల్లో నేను లేను. ఒకటి, ఎవరైనా బాగానే ఉంటుంది, ఎవరైనా ఆ కుర్చీ నడిపిస్తుంది పిసిసి.
ఈసీసీ కూర్చో ఆటోమేటిక్ నడిపిస్తుంది, అదేమి ఇబ్బంది ఉండదు. నేను నేనేం చెప్తాను తెలుసా, గాంధీ భవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తాను, అది పెట్టుకోండి. అర్థమైందా? ఇది సీరియస్, నేనేమి మీకు జోక్ చేస్తున్నాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, జగ్గారెడ్డి ఒక రెండేళ్ళు గాంధీ భవన్ అటెండర్గా డ్యూటీ చేయాలంటే కూడా చేస్తాను. పదిహేను ఇంకుంది కదా నాకు, నా వయసు 58, 15 అన్నా కూడా ఇంకొక 60-68 దాకా, 10 ఏళ్ళ టార్గెట్. ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పీసీసీ ఎప్పుడోసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. ఏది 10 ఏళ్లలోపు? ఈరోజు ఇదేమి ఇదే సంవత్సరం, ఇది 24, అంటే నా వయసు 58. మొన్న దసరా, అక్టోబర్ దసరా, మొన్న 23 దసరా రోజు మా సంగారెడ్డి దసరా రోజు గంజి మైదానంలో చెప్పారు, రానున్న 15 లోపు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ కావాలి, పార్టీకి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఆ 15 లోపు ముఖ్యమంత్రి కూడా కావాలి, మంచి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్నదే నా యొక్క ఏమంటుందని నా ఆలోచన. నాకు నో ప్రాబ్లం. ఈ లోపల రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఉండాలని ఆయన ట్రై చేస్తాడు. ఇంకా మీతో కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పేరు నేను ఇప్పుడు ఎందుకు, ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉన్నాయి, ఇంకో పేరు నేను చెప్పొద్దు. నేను చెప్పింది ఎప్పుడు, అప్పటి వరకు ఇంకా మీతో కూడా ఎవరైనా కావాలని కూడా అయిపోతారు. అంతా అందరు అయిపోయినాకనే నా కోరిక, నేను ఎవరికి ఆంబిషన్ కాదు. ఏక మరీ అంటే డీటెయిల్ వద్దు చెప్తున్నా, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీలు పీసీసీలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అవుతారు. ఇప్పుడు చూడు, మీరు టీవీలు చూస్తున్నాం మీద, అట్లా ఇప్పుడు మహేష్ గోడది నడుస్తున్నది, మదియాస్ గోడది నడుస్తున్నది, బలరామ్ నాకు పేరు వస్తారని అనుకున్నారా? బలరామ్ నాకు నడుస్తున్నది. సురేష్ శెట్టి గారు పేరు వస్తారని అనుకున్నారా? సురేష్ శెట్టి గారిది నడుస్తున్నది. సంపత్, మాదిగా జాతి సంపత్ పేరు నడుస్తున్నది. ఇప్పుడు అదన్నది చర్చల్లో ఉంది. చూడు, కాంగ్రెస్ పార్టీలో ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ చూడండి, ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ వచ్చిన మహేష్ గారు జాతీయ పార్టీలో పీసీసీ రేస్లో ఆల్రెడీ ఇప్పుడు ఆ మీటింగ్లు ఉన్నాడు, కేసీ వేణుగోపాల్ గారు మీటింగ్లో చర్చలు ఉన్నారు. వీళ్ళంతా సామాన్య కార్యకర్త దిగిన సంపద వచ్చేసిండు, సామాన్య కార్యకర్త వచ్చిన షెట్కార్ వచ్చిండు, సామాన్య కార్యకర్త బట్టి విక్రమార్కు ఉన్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి, ఆయన కూడా చర్చలు ఉన్నాడు. ఇంకెవరు? మధ్యాశంగౌడ్ గారు, ఆయన ఒక అట్లా. నేను ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప పార్టీ, ఇలాంటి చర్చ ఈ దేశ రాజకీయాల్లో ఇలాంటి అవకాశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా ఏమైనా క్లెయిమ్ చేస్తే వాళ్ళకు కూడా అక్కడ చర్చలు ఉంటారు, ముస్లిమ్స్ కూడా. చూడండి, ఇంత గొప్ప పార్టీలో ఇంతమంది పీసీసీలు దాదాపు 10 మంది చర్చ జరుగుతుంది. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, ఈరోజు చూడండి వార్తల మీద వార్తలు, బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు, సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన నాయకులుగా ఎదిగి పీసీసీ రోజులో ఉండడం అంటే తమ మామూలు మాట కాదు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో ఇలాంటి స్వతంత్రం ఉంటుందా?
ఎవడైనా క్లెయిమ్ చేస్తారు, పేరు వస్తారు ఎవరికైనా, నాకు నాకు ఈ మనసులో ఈ కోరిక ఉంది అని ఎవరైనా బీజేపీలో నేను ప్రెసిడెంట్ అని చెప్పగలుగుతా? బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ లో అది అసలుగా బీఆర్ఎస్ లో ఉండదు, ఎందుకంటే అది ఆయనే రాజు ఆయనే మాట్లాడ. మరి సమస్త కులాలకు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఎక్కడుంది? ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంది, అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. ఈ 10 ఏళ్లలో అంటే నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, చెప్పడము తప్పు కాదు, ఆశించడము తప్పు కాదు. నాకు కొంత నేను ఒక విజన్ మీద ఉన్నా, చాలా చాలా నా పుట్టుక కాడ నుంచి ఇప్పటి వరకు నేను పుట్టిన కుటుంబము, నేను పెరిగిన వాతావరణము, నాకు అన్నిటి మీద ఒక ఆలోచన ఉంది. అది అయిన అది ఎప్పుడు నేను చేయగలుగుతా? అందుకే నేను కాంట్రా వస్తున్నా లేను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు మళ్ళా ఆయన 5 ఏళ్ళు ఉన్న ట్రై చేస్తాడు తప్పు కాదు, మీతో కూడా ట్రై చేస్తారు కదా. మళ్ళా మళ్ళా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు కూడా ట్రై చేస్తారు. వాళ్ళందరూ అయినాకనే లాస్ట్కి నేను నేను ఎక్కడ కూడా నో కాంట్రవర్స్ ఎవరితో ఏం లేదు. నా పాలసీ ఒకటే, నా జోలికి ఎవరు రావద్దు, నేను నువ్వు జోలు కోను, ఎవడన్నా నా జోలికి వస్తే ఎవరిని ఇడవా. వేరే పార్టీ ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి నా పరిధిలోది కాదు, అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పరిధిలోని అంశం. రాజకీయంగా వారి ఆలోచనలు ఏముంటాయో ఆ దాన్ని బట్టే, వారి యొక్క వ్యూహాలను బట్టే అది నడుస్తుంటుంది. కాబట్టి ఈ ఎమ్మెల్యేల జాయినింగ్ అనే దాని మీద అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం వ్యూహంతో ఒక ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. దాంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ కాకుండా మాట్లాడకపోవడం బాగుంటుంది. ఓకే రైట్.